బాగానే ఉంది, అన్నీ అందుతున్నాయి కదా, పెంచుతారని అంటున్నారు. పెంచితే అందరికీ బాగుంటుంది, జనాలందరికీ. ప్రస్తుతం బాగానే ఉంది, తర్వాత సంగతి కానీ జనాలకి అన్నీ అందేలా చూడటమే కదా ఆయన పని. పెంచుతానని ఆయన చెప్తున్నారు, చెప్పింది వినడం తప్ప మనం చేయగలిగేది ఏముంది? ఓట్లు వేయడం వరకే మనం ఉంది. అందే చోట అందుతున్నాయి, కొన్ని చోట మరి దళారీలు ఉంటే మరి అందకపోతే దానికి ఆయన బాధ్యత కాదు కదా. బాగానే ఉందండి. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు కదా, పెంచలేదంటే అది ఆలోచన. ఇది మన చేతిలోది కాదుగా, పెంచితే తీసుకుంటాం, పెంచుతారా మనకు తెలియదుగా, ఆలోచన కాదు. బాగుంది మేడం. ఏముందండి, టైంని పెన్షన్ వేస్తున్నాడు, బాగుందండి పరిపాలన. పెంచాడండి, ఏం చేస్తాడండి? చంద్రబాబు నాయుడు అప్పుల్లో పడి ఉండాడు, పెంచుతాడు, ఒకటి లాక్కి రావాలి కదా. పెంచుతాడంటే చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చేవాడు, 3,000 చేశాడు, 1,000 రూపాయలు ఎక్కువ కదా. ఆడవాళ్ళు డబ్బులు వేస్తున్నాడు, పని చేసే వాళ్ళు కూడా, చిన్న చిన్న వ్యాపారస్తులు డబ్బులు వేస్తున్నాడు, రజకులకి వేస్తున్నాడు, ఆటో వాళ్ళకి వేస్తున్నాడు. ఏంటంటే బాగుందండి పరిపాలన. మా జగ్గమేడ మండలం అండి, తూర్పుగోదావరి జిల్లా. అండి వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారండి, వాలంటీర్లు కూడా అండి. ఏం లేదు మేడం, ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. చాలా చాలా అంటే గ్యారెంటీ అని చెప్పలేదు, కాకపోతే మన పొజిషన్ బట్టి అప్పులైతే తీసుకొచ్చేస్తున్నాడు అందరికీ. ప్రజెంట్ అయితే అప్పులైతే తీసుకొచ్చేస్తున్నాడు, కానీ ఎవరు కావాల్సిందో వాళ్ళకి ఇస్తున్నాడు. అతను ఏంది మేనిఫెస్టోలు ఏమి చెప్పాడో అవి మటుకి ఇస్తున్నాడు. బట్ అతను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేదని ఆ భారం కూడా మనమైన పడుతుంది. ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అనేది మనకు తెలియదు, ఆ విషయం మనకు తెలియదు. నెక్స్ట్ జనవరి నుంచి మళ్ళీ పెంచుతూ ఉంటున్నాడు. మరి అడ్జస్ట్మెంట్ కావాలి కదండి, అక్కడ అమౌంట్ అడ్జస్ట్మెంట్ కావాలి కదా. ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఎవరేం చేయలేదు. అలాంటప్పుడు అతను మటుకు ఏం చేయగలడు? అడ్జస్ట్ అయిన తర్వాత పెంచుతాడు. ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకు విదేశాల నుంచి కానీ, రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ, మనకు ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ మనకు అమౌంట్ రావాలంటే మనం ఏదో ఒకటి అక్కడ మన ప్రాపర్టీ చూపించాలి కదా. మరి ప్రాపర్టీ చూపించినప్పుడు మనకి వాళ్ళు ఇవ్వరు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.